ఆపించి పని చేశాము ఆ తర్వాత దానిలోంచి విడిపోయి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా గవాయి గారు ప్రెసిడెంట్ చైర్మన్ గా ఉన్నప్పుడు దానిలో పని చేశాం అది మూడు గ్రూపులు అయిపోయింది ఆ మూడు గ్రూపుల్లో అథావేలే గారి ఆధ్వర్యంలో మేము పని చేశాం ఆయన మోడీ గారితో జోడీ కట్టాడు మేము ఆయన విడిచిపెట్టేశాం ప్రస్తుతం రాజకీయంగా దేనిలోనూ నేను లేను కానీ ఆర్గనైజేషన్ పరంగా ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ ఇటువంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాను మిత్రులారా పెద్దలు చాలా చక్కటి విషయాలు చెప్పారు నేను కేవలం కొన్ని రెండు మూడు విషయాలే మాట్లాడతాను తక్కువ సమయంలో ముగించేస్తాను ఎక్కువ ఐదు నిమిషాల కంటే ముందు మాట్లాడు ఈ రోజున తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కనుక చూసుకుంటే మనందరికీ తెలుసు ఈ రోజున సమాజము ఇంత దీనస్థితిలో ఉండడానికి కారణం ఏంటి మరి డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మనం ఒకసారి ఆయన జ్ఞాపకం చేసుకున్న క్రమంలో ఆయన కోరుకున్న సమాజము ఇంతవరకు ఏర్పడిందా ఏర్పడకపోవడానికి గల కారణాలు ఏంటని చూస్తే మనము భారతదేశంలో ఎటు తిరిగి వచ్చినా ఎన్ని చేసినా చివరికి వచ్చి అక్కడ నిలబడేది కులం దగ్గరే వ్యవస్థ మొత్తం కులం చుట్టూనే తిరుగుతూ ఉంది ఈ రోజున కాబట్టి అంబేద్కర్ గారు దానికి సొల్యూషన్ ముందుగానే చెప్పారు దాన్ని విడిచిపెట్టి ఏదేదో చేసుకుంటూ వస్తున్నారు మిత్రులు చెప్పారు జనతా దళం అంటే మాకు చాలా ఆ రోజుల్లో అభిమానం విపి సింగ్ గారిని చాలా అభిమానించాం మేము ఆయన ఆ కార్యక్రమాల్లో ఎన్నో తిరిగిన వాళ్ళం మేము అయితే ఈ ఫెయిల్యూర్స్ని ఒకసారి మనము గుర్తు చేసుకుని ఎందుకు ఫెయిల్యూర్ అయ్యింది అనేది కనుక ఎందుకంటే నేను ఎందుకు నా బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పానంటే బహుజన సమాజ్ పార్టీ ఫెయిల్యూర్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఫెయిల్యూర్ నేను మరి తప్పుగా అనుకోకపోతే జనతాదళ్ పరిపాలించిన జనతాదళ్ కూడా ఈ రోజున ఫెయిల్యూర్గా ఉన్నది సక్సెస్ఫుల్ ఎవరున్నారయ్యా అంటే ఈ దేశంలో ఉన్మాదులు మాత్రమే సక్సెస్ఫుల్గా ఉన్నారు మానవతావాదాన్ని కలిగి సమాజం మేలు కొరకు పనిచేసే వాళ్ళందరం కూడా ఇదిగోండి కుర్చీలు నిండకుండా మీటింగ్ జరుపుకోవాల్సి వస్తుంది వాళ్ళు డబ్బులు పోగు చేసుకు అసలు చైతన్యం అనేది లేదండి యూత్లో ఈ రోజున చైతన్యం అనేది లేదు మనం గ్రహించాల్సింది ఈ రోజున జనము ఉద్యోగాలు పోయినాయి ఉద్యోగాలు ఎవడు తీసేసాడో దాని గురించి ఆలోచించకుండా ఆ తీసేసినోడు ఇచ్చే ఆ భిక్ష కోసం బొచ్చేసుకుని మరి మొన్న చూస్తే ఇక్కడ ఆంధ్రాలో డబ్బులు తీసుకోవటం బాగా తెలివైన వాళ్ళు కదా ఆంధ్రాలో డబ్బులు తీసుకోవటం కూడా బాగా తెలివిగా తీసుకుంటారు ఓటర్లు మన నేను జనవరిలో కైకలూరులో ఉన్నప్పుడు పంచాయతీ ఎలక్షన్ జరిగితే 2000 ఓటుకి ఒక ఇంట్లో ఐదుగురు వస్తే ఐదుగురు ఊరూరు నుంచి వచ్చేసి చక్కగా తీసుకున్నారు ఆశ్చర్యం అనిపించింది అంతంత ఇవ్వటం మొన్న మరి ఇక్కడ కేసీఆర్ గారు 10,000 ఇచ్చారంటే తెలంగాణ చాలా చైతన్యవంతమైంది డబ్బులు ఇవ్వటంలో కాబట్టి ఈ రోజున డబ్బుతో మజిల్ పవర్తో మరి కంశరామ్ గారు అప్పుడు చెప్పేవాళ్ళు మజిల్ పవర్తో మీడియాతో వాళ్ళు మొత్తం కబ్జా చేసుకుంటున్నారు మనీ మజిల్ ఈ రెండింటిని బాగా మాఫియాలని ఆయన రాసుకున్నారు నేను మళ్ళా అందాం అనుకున్నా ఆయన చూద్దాం మళ్ళీ అని రాశారు పూలు పూలు పార్టీ కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం పిలిచిందే తడవుగా సహృదయంతో మా ఆహ్వానాన్ని మన్నించి మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తమ్ముడు పెద్దలు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎల్జేపీ లోక్ జనశక్తి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు భీమరావు గారు వారు అంబేద్కర్ గారి పటానికి పూలు వేసి నమస్కరిస్తారని అదేవిధంగా వచ్చి వారి యొక్క సీట్ని అధిష్ఠించాలని కోరుతున్నారు లక్ష్మణ్ గారు వారు కూడా వేదికను అలంకరించారు సంతోషం ప్రథమంగా ప్రథమ వక్తగా అంబేద్కర్ గారి 65వ వర్ధంతిని పురస్కరించుకొని
65 66 ఏదైనా పర్లే పురస్కరించుకొని వాటిని ప్రసంగించాలని కోరుతున్నా. అదే విధంగా గౌరవనీయులు అతిథి గట్టు బాబురావు గారు మన వెంకట స్వామి గారు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ విచ్చేసిన మిత్రులందరికీ కూడా వేదిక నిర్వహించిన అందరికీ కూడా జై భీమ్ జై భూమి నివాస్. ఈరోజు బాబా సాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా వెంకట స్వామి గారిని మరి వెంకట డాక్టర్ వెంకటేశ్వర గారిని మనము అభినందించుకోవాల్సిన అవసరం ఉంది. వారికి శుభాకాంక్షలు కూడా తెలియవలసిన అవసరం. బాబాసాహెబ్ గురించి చెప్పుకోవాలంటే ఈ దేశంలో చదువుకున్న వ్యక్తుల్లో మే కాదు దేశంలో మొట్టమొదలు లా చేసిన ఆర్థిక శాస్త్రం చేసిన ఏ డిగ్రీలు తీసుకున్నది ప్రపంచంలోనే ఒక పెద్ద మేధావి ప్రపంచంలోనే ఒక ఆరో మేధావిగా ప్రఖ్యాతగాంచిన బాబాసాహెబ్ గారు మన భారతదేశంలో ముఖ్యంగా అణగారిన కులాలకు రాజ్యాంగాన్ని రచించి అందులో ప్రతి పౌరునికి హక్కులు అనేది ప్రసాదించడం జరిగింది. ఆ హక్కులని ఈరోజు అనుభవిస్తూ కూడా మనమందరం కూడా హ్యాపీగా ఉండాల్సిన ఉన్నాం. వాస్తవానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిస్వార్థ జీవి, నిజాయితీ పరుడు, ఆత్మగౌరవం కొరకు పాటుపడ్డ వ్యక్తి. మన అనగారిన బహుజనుల కొరకు బాగు చేయాలనే ఉద్దేశంతో స్వార్థం విడనాడి ఆ బాబాసాహెబ్ గారే ఒకవేళ స్వార్థం ఉంటుంటే మనకు రాజ్యాంగం వచ్చేది కాదు, రాజ్యాంగ స్ఫూర్తి కూడా ఉండేది కాదు. మరి అటువంటి నిస్వార్థ పరుడైన బాబాసాహెబ్ ఎన్నో పదవులు వచ్చినాయి కానీ తృణపాయంగా తీసేసి నా జాతి ప్రజలే నా బహుజనులే నాకు ముఖ్యము అని చెప్పడం జరిగింది. మొట్టమొదలు వారికి ఆహ్వానము విదేశాలలో ఆర్థిక శాస్త్రవేత్త కూడా బాబాసాహెబ్ ఆర్థిక శాస్త్రవేత్త అయినందున వారికి ఆర్థిక శాస్త్రంలో ప్రొఫెసర్ పదవి కూడా ఇవ్వడానికి చూశారు కానీ తిరస్కరించారు. అదేవిధంగా మా ఒక డిగ్రీ తను లాలో ప్రావీణ్యుడు ఉన్నాడు కాబట్టి వారికి అద్భుతమైన నాలెడ్జ్ ఉన్నది కాబట్టి మరి వారికి ఒక జడ్జిగా హైకోర్టు జడ్జిగా ఇస్తామని కూడా వారికి ఆశ చూపడం లేదు. కానీ దేన్ని కూడా నాకు ఏ పదవులు అక్కర్లేదు ఏం అక్కర్లేదు అని ఆయన అన్ని పదవులని ఆశించకుండా తన ప్రజలే సర్వస్వం అని తన కుటుంబాన్ని కూడా త్యాగం చేసిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు ప్రపంచంలో కూడా ఎవరికైనా పేరుంది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి. రష్యాలో పుతిన్ వెనుకాలో బాబాసాహెబ్ ఫోటో ఉంటుంది. మరి ఎందుకుంటుంది అంటే అణగారిన కులాల కొరకు పోరాడిన వ్యక్తి కాబట్టి ఆయనను స్మరించుకుంటారు. అదే మన అగ్రరాజ్యమైన ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా వారు కూడా ఏమన్నారు, నేను ఎవరికన్నా తల వంచేది ఉంటే బాబాసాహెబ్కి వస్తాను కానీ ఇంకెవరికి వంచను అని. అంత మేధావి ప్రపంచంలో ఉంటే మన దగ్గర మన ముఖ్యమంత్రి ఆయన కనీసము నివాళులర్పించడానికి కూడా ఇది లేని పరిస్థితిలో ఈరోజు ఉన్నది. బాబాసాహెబ్ విగ్రహము 25 అడుగుల విగ్రహం పెడతామన్నారు, 125 అన్న 125 పెడతా అన్నారు, మరి ఇంతవరకు దాన్ని మూసేయలేదు. అంటే మరి ఎస్సీలకు అది చేస్తాం ఇది చేస్తాం అనడము, దళిత బంధని ఇంకో బంధని ఇంకో బంధని చెప్పడము ఈ ప్రభుత్వాలకే ఇదైంది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనని బహుజనులని విస్మరిస్తూ ఉన్నారు. ఈరోజు ఓబీసీల యొక్క
జనగణన చేయమంటే మేము చేయము మాకు చేత కాదు మేము చేయలేము అని పార్లమెంట్ లో చెప్పి మరి సుప్రీం కోర్ట్ లో ఒక పత్రం ఇవ్వడం కూడా జరిగింది ఇది ఎంతవరకు సమంజసము ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ప్రైవేటైజేషన్ చేయడం అనేది ఇది సరైన విషయం కాదు సరిగా కాదు అనేది ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ప్రైవేటే ఎల్ఐసి ప్రైవేటే మరి ఇదంతా ఎందుకు చేస్తున్నారు రాజ్యాంగానికి తూట్లు పడటానికే చేస్తున్నారు బాబాసాహెబ్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని ఈరోజు మనము పరిరక్షించుకోవాల్సిన పరిస్థితి ప్రతి ఒక్క పౌరుని మీద ఉన్నదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా మనకు పార్లమెంట్లో కూడా ఎందుకంటే రిజర్వేషన్లని మాయం చేస్తందుకే ఈ ప్రైవేటైజేషన్ పార్లమెంట్లో కూడా చెప్పారు ప్రైవేటైజేషన్లో రిజర్వేషన్స్ ఉంటాయి అంటే దాని అర్థం ఏమి మనకు రాను రాను మన బహుజనుల యొక్క హక్కులని కాలరాసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు మనమందరం కలిసి ఇలా కొంతమందినైనా కానీ మనము ఒక వాయిస్ అనేది గట్టికొంటే ఏ రోజైనా మనము బహుజనుల కొరకు పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ ఇంకా చెప్పాలనుకుంటే చాలా ఉన్నాయి మిత్రులు ఉన్నారు నాకు కొద్దిగా వెళ్ళేదున్నది మొదటి వచ్చినందుకు నేను వెంకటేశ్వర రావు గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు ముస్లింలు ఎస్సీ ఎస్టీ వీళ్ళు నిమ్న జాతులు మైనారిటీ వర్గాలుగా ప్రత్యేకమైన వర్గంగా వీళ్ళని గుర్తిస్తూ వీరికి రాజ్యాధికారం దిశగా ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలని చెప్పి సైమన్ కమిషన్ ముందు వాదించి మెప్పించినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఇప్పుడు కోలా జనార్దన్ గారు మీరే కోలా జనార్దన్ గారు ఈనాడు భారతదేశంలో బీసీ జనగణన విషయంలో జరిగేటటువంటి మరి తర్జన భర్జనలు ప్లస్ బహుజన రాజ్యాధికారం బహుజనులు అంటేనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సో దేశంలో 52% ఉన్నటువంటి బీసీలు వారే ప్రముఖ పాత్ర వహించాలి బహుజన రాజ్యాధికారం కావాలని ఎస్సీ ఎస్టీల కంటే కూడా బీసీలే ఎక్కువ పాత్ర వహించాలి కాబట్టి వారు ఈ విషయం మీద సుదీర్ఘంగా మాట్లాడాలి కానీ 10 నిమిషాలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఈరోజు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధన్ సందర్భంగా పెద్దలు డాక్టర్ నిమ్మతోట వెంకటేశ్వర్ల గారి నాయకత్వంలో అఖిల భారత షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు గట్టు బాబు గారు అదే మాదిరిగా ఎల్జేపీ రాష్ట్ర అధ్యక్షులు బహుజన ఉద్యమకారుడు మిత్రుడు అన్న శ్రీనివాస పెద్దలు తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి గారు ప్రొఫెసర్ ఈశ్వరయ్య గారు మిగతా మిత్రులకందరికీ పేరు పేరున జైభీములు తెలియజేస్తున్నాను మిత్రులారా ఈరోజు అంబేద్కర్ వర్ధంతి మనం జరుపుకుంటున్న సందర్భంలో ఒక ప్రత్యేకమైన సందర్భం కూడా ఉన్నది దాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది రెండు ప్రధానమైన అంశాలు ఒకటి దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు సేకరిస్తున్న సందర్భంలో బీసీల జనాభా కూడా లెక్కించాలని చెప్పి ఉత్తర భారతదేశంలో మొదలై దక్షిణ భారతదేశానికి విస్తరించి దేశవ్యాప్తంగా ఒక పెద్ద ఉద్యమం కొనసాగుతున్న సందర్భంలో మనం ఈ వర్ధంతి సభ జరుపుకుంటున్నాం రెండవది వందల వేల సంవత్సరాలుగా ఈ దేశ మూలవాసులు ఈ భూమిపుత్రులైనటువంటి ప్రజలందరూ కూడా బహుజనులందరూ కూడా తమ రక్తాన్ని చెమటగా మార్చి నిర్మించుకున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని గుజరాత్ పెట్టుబడిదారులకు కేంద్ర ప్రభుత్వం రాసిస్తున్న సందర్భంలో మనం ఈ వర్ధన్ సభను నిర్వహించుకుంటున్నాం ఈ రెండు అంశాల గురించి మనం చర్చించకపోతే అంబేద్కర్
తన జీవితకాలం కష్టపడి ఏ రాజకీయ సిద్ధాంతాన్ని అయితే మనకు అందించిందో ఆ రాజకీయ సిద్ధాంతాన్ని మనం విస్మరించిన వాళ్ళమైతం అంబేద్కర్ను కూడా విస్మరించిన వాళ్ళమైతం కాబట్టి అంబేద్కర్ ఏ సందర్భంలో ఏ విషయం చెప్పిండు ఎవరి కోసం చెప్పిండు ఈ దేశ జనాభా ఎట్లా ఉన్నది కొనసాగుతున్న సామాజిక ఆర్థిక అసమానతలకు ఒక శాస్త్రీయమైన పరిష్కారం ఎట్లా ఉండాలనేది దాదాపు 4 దశాబ్దాలుగా అధ్యయనం చేసి ఒక గొప్ప రాజకీయ సిద్ధాంతాన్ని అందిస్తూ భారత రాజ్యాంగాన్ని కూడా రాసినటువంటి మహనీయులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు ఏ లక్ష్యం కోసం అయితే భారత రాజ్యాంగాన్ని రాసి దేశానికి అందించినలో ఆ లక్ష్యం నెరవేరకపోగా మరింత సంక్లిష్టమవుతున్నటువంటి సందర్భాన్ని మనం ఎదుర్కొంటున్నాం మన అనుభవంలో మనం చూస్తున్నాం ఆ సందర్భంలో మనం ఈ భద్రత సమావేశాన్ని నిర్వహించుకుంటున్నాం కాబట్టి స్పష్టంగానే విషయాలు మాట్లాడుకోవాలి మౌమటం లేకుండానే మాట్లాడుకోవాలి ఈరోజు దేశంలో దాదాపు 52% ఉన్నటువంటి బీసీలు ఈ దేశంలో ఈ దేశానికి భూపుత్రులైనటువంటి బీసీలు ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి ఈ దేశంలో బతుకుతూ దేశం కోసం బతుకుతూ దేశ నిర్మాణంలో ప్రధాన భూమిక పోషించినటువంటి బీసీలను లెక్కించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది లెక్కించమని కూడా నిర్మోహమాటంగా చెప్పింది మిత్రులారా జనాభా లెక్కలు జరిగిన ప్రతి సందర్భంలో ఎస్టీల జనాభా లెక్కలు జరుగుతున్నాయి ఎస్టీలే జరుగుతున్నాయి మిగతా కులాలే జరుగుతున్నాయి ఈ దేశంలో ఉన్నటువంటి జంతువుల లెక్కలు కూడా జరుగుతున్నాయి ఆఖరికి ఇప్పుడు కొనసాగుతున్న కరోనా వైరస్ ను కూడా లెక్కిస్తూ మొత్తం రోజు పేపర్లలో రాస్తున్నారు టీవీలలో చూపిస్తున్నారు అంతకంటే హీనంగా ఈ దేశంలో మెజారిటీ ప్రజలకు ఉన్నటువంటి బీసీల గురించి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదంటే దాని కారణం బీసీలు సంఘటితం కాకపోవడమే బీసీల వల్ల కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి నష్టం లేదన్నటువంటి ఒక బలమైన అభిప్రాయం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి నిర్లక్ష్యం చేస్తున్నది దాంతో పాటుగా ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ముఖ్యంగా బ్రాహ్మణవాద పార్టీ కాబట్టి ఆ పార్టీ బీసీలను మొదటి నుంచి కూడా నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నది కాబట్టి ఆ నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తున్నది ఆ నిర్లక్ష్యాన్ని కొనసాగించడంలో ఇంకో కుట్ర కూడా భవిష్యత్ కాలంలో రిజర్వేషన్లను రద్దు చేయడం అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి దేశంలో కాంశీరామ్ గారి నాయకత్వంలో ఉత్తర భారతదేశం కేంద్రంగా పెద్ద ఎత్తున మండల్ కమిషన్ రికమెండేషన్స్ అమలు చేయాలని చెప్పి ఉద్యమం చేస్తున్న సందర్భంలో అప్పుడు విపి సింగ్ గారు ప్రధానిగా ఉన్న కాలంలో మొదటిసారిగా స్పందించి మండల్ కమిషన్ రికమెండేషన్స్ను అమలు చేస్తా అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటే దానికి వ్యతిరేకంగా కమండల్ అంటే రామమందిర యాత్ర పేరుతోని దేశమంతా కూడా ఎల్కే అద్వాన్ నాయకత్వంలో రథయాత్ర నిర్వహించి ఆ మండల్ కమిషన్ ఉద్యమాన్ని నిర్వీర్యం చేసినటువంటి చరిత్ర కూడా బీజేపీకి ఉన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి దేశంలో మొదటిసారిగా రిజర్వేషన్ల అనుకూల ఉద్యమం రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం అనే పేరుతోని దేశ ప్రజలందరూ రెండు గ్రూపులుగా చీలిపోయినటువంటి మొట్టమొదటి ఒక చరిత్ర అది మండల్ కమిషన్ ఉద్యమానికి సంబంధించే అని మనం గుర్తు చేసుకోవాలి ఆ సందర్భాన్ని మనం గుర్తు చేసుకొని మనం మాట్లాడితే మొదటి నుంచి కూడా బీజేపీ వాళ్ళు బీజేపీ మాతృ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రతిభ కేంద్రంగా ఇక్కడ విద్య కొనసాగాలి ఉద్యోగాలలో ఉద్యోగ నియామకాలు జరగాలి చట్టసభల్లో ప్రాతినిధ్యం కూడా ఉండాలని చెప్పి వాళ్ళు బలంగా వాదిస్తూ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం తీసుకొచ్చిన సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి ఈ మొత్తం సందర్భాలను మనం గుర్తు చేసుకుంటే ఈ దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణవాద పార్టీలైనటువంటి బీజేపీ దానికి తోడుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రెండు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా స్టాండ్ తీసుకొని పనిచేస్తూ వచ్చింది కాబట్టే దాదాపు 1931లో మొట్టమొదటిసారిగా బీసీలను లెక్కించడం జరిగింది దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు కావస్తున్నా అది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జనాభా లెక్కలు సేకరించలేదు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జనాభా లెక్కలు సేకరించలేదు దానికి కారణం ఏంటంటే బీసీలను నిర్లక్ష్యం చేయడంతో పాటుగా ఇక్కడ ప్రైవేటైజేషన్ పెంచి పోషిస్తూ ప్రభుత్వ రంగ సంస్థల్ని బలహీనపరుస్తూ ఈ దేశ సంపదను మొత్తం కూడా పెట్టుబడిదారులకు చెందే విధంగా వాళ్ళు రాజకీయ నిర్ణయాలు తీసుకొని అమలు చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొనసాగితే ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సంపద మొత్తం కూడా ముఖ్యంగా గుజరాత్ పెట్టుబడిదారులకు చెందే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తున్న సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి కాబట్టి ఆ నేపథ్యంలోనే ఈ జనాభా లెక్కలను మనం అర్థం చేసుకుంటే ఈ దేశ సంపద ఎవరికి చెందాలని బీజేపీ ప్రభుత్వం కోరుకుంటుందో మనకు అర్థమవుతుంది కాబట్టి ఆ దోపిడీకి వ్యతిరేకంగా ఆ ప్రభుత్వ రంగ సంస్థల లేదా ప్రభుత్వ సంపద మొత్తం కూడా గుజరాత్ పెట్టుబడిదారులకు రాసి ఇవ్వడానికి వ్యతిరేకంగా మనం పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది ఆ సందర్భంలోనే మనం దీన్ని కొనసాగిస్తున్నాం అందుకని నిన్న దాకా జరిగిన తెలంగాణ ఉద్యమాన్ని కూడా మనం గుర్తుపెట్టుకొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ ఉద్యమం అంతా కూడా
తెలంగాణ సంపదను ఆంధ్ర సంపన్న వర్గాలు దోపిడీ చేస్తున్నాయి కాబట్టి తెలంగాణను ఆంధ్ర వలస పాలన కింద ఉంచుకుంటుంది కాబట్టి ఆ వలస పాలనకు వ్యతిరేకంగా వలస దోపిడీకి వ్యతిరేకంగా మనమందరం కూడా తెలంగాణ ఉద్యమంలో పని చేసినాం తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించినాం తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించినాం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఏ స్ఫూర్తితో అయితే మనమందరం పని చేసినామో ఈ రోజు దేశ సంపద మొత్తం కూడా గుజరాత్లో దోసుకుపోతుంటే గుజరాత్ వలస పాలన కింద దేశం మగ్గిపోతుంటే ఆ గుజరాత్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా గుజరాత్ వలస దోపిడీకి వ్యతిరేకంగా దేశ సంపద మొత్తం కూడా వాడు దోపిడీ చేస్తున్న విధానానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల దోపిడీకి వ్యతిరేకంగా దేశ ప్రజలందరూ కూడా తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆ పోరాటాలను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఎందుకంటే తెలంగాణ ఉద్యమం తెలంగాణ ప్రజలకు గొప్ప స్ఫూర్తి చాలా మంది మాట్లాడుతుంటారు ఇతర రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి ఉద్యమాలు గొప్ప స్ఫూర్తి అని మాట్లాడుతారు అక్కడ జాతు చేసిన ఉద్యమాలు లేకపోతే గుజ్జర్ చేసిన ఉద్యమాలు స్ఫూర్తి అని అంటారు కానీ కాదు ఆ మొత్తం ఉద్యమాలను మించి భారతదేశంలో ఒక గొప్ప రాజకీయ ఉద్యమాన్ని నిర్మించినటువంటి చరిత్ర లేదా గొప్ప రాజకీయ లక్ష్యాన్ని సాధించుకున్న చరిత్ర తెలంగాణ ఉద్యమానికి ఉంటుంది కాబట్టి ఆ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోనే ఈరోజు గుజరాత్ పెట్టుబడిదారుల దోపిడీకి వ్యతిరేకంగా వాళ్ళ ఆధిపత్యానికి వ్యతిరేకంగా మరొకసారి దేశవ్యాప్తంగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది ఆ సందర్భంలో మనం ఒక అడుగు ముందుకేస్తూ మనం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పల్లె నుండి పట్నం హైదరాబాద్ దాకా అదే మాదిరిగా ప్రపంచవ్యాప్తంగా కూడా తెలంగాణ వాళ్ళు ఎన్ని రాష్ట్రాలలో ఉన్నారో ఎన్ని దేశాలలో ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలంగాణ కోసం అనేక సంఘాలు ఏర్పాటు చేసుకొని పనిచేసిండ్రు ఎవరికి వారు పనిచేస్తూ వచ్చేళ్ళు కొన్ని వేల సంఘాలు ఏర్పాటు చేసుకొని పనిచేస్తూ వచ్చేళ్ళు అయితే వేల సంఘాలు ఏర్పాటు చేసుకొని వేరువేరుగా పనిచేసుకుంటూ వస్తే ఉద్యమం కన్సాలిడేట్ అయితే లేదన్న ఉద్దేశంతో మనం అందరం కూడా జేఏసీలుగా ఏర్పాటై పనిచేయడం మొదలుపెట్టినాము ఎప్పుడైతే జేఏసీలు ఏర్పాటు చేసుకున్నామో ఆ జేఏసీలు ఏర్పాటు చేసుకున్న తర్వాత ప్రజలందరూ కూడా జేఏసీల కిందకు వచ్చి సంఘటితమై ఆ ఉద్యమ తీవ్రతను పెంచడం వల్ల కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది అదే మాదిరిగా ఇప్పుడు గుజరాత్ పెట్టుబడిదారులు చేస్తున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోని జేఏసీలుగా ఏర్పాటై మనం పనిచేయాల్సిన అవసరం ఉన్నది అప్పుడు మాత్రమే మనం అందరం కూడా కన్సాలిడేట్ అవుతాం ఆ కన్సాలిడేట్ కావడం వల్ల మన ప్రజలకు మన మీద విశ్వాసం పెరుగుతుంది మన ప్రజలకు విశ్వాసం పెరిగినప్పుడు మన వెనుక ర్యాలీ అవుతారు అప్పుడు ఆ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం అదే మాదిరిగా కాంశీరామ్ గారి స్ఫూర్తితోని లేదా అంబేద్కర్ గారి స్ఫూర్తితోని ఈ రాష్ట్రంలో దేశంలో బహుజన రాజ్యాన్ని నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా మనం కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పి మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఎవరు మామూలు వ్యక్తులు కాదు వేరువేరు సంస్థలకు సంబంధించి వేరువేరు పార్టీలకు సంబంధించి రాష్ట్ర అధ్యక్షులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా జాతీయ ప్రధాన కార్యదర్శులుగా ఈ పార్టీ పదవులు కాకుండా వాళ్ళ జీవితం అంతా కూడా విద్యార్థి ఉద్యమం నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు ఒక్కొక్కలకు 25-30 సంవత్సరాలు లేదా 40 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి నాయకులు కాబట్టి మిగతా అన్ని రాష్ట్రాలతో మంచి సంబంధాలు ఉన్నటువంటి నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి బాధ్యతాయుతంగా మనం అందరం కూడా దీని మీద ఒక చర్చ పెట్టుకొని మళ్ళా తెలంగాణ ఉద్యమం స్ఫూర్తితోనే అందరినీ కలుపుకొని ముందుకు పోయే విధంగా మనం ఒక సంఘటిత శక్తిగా నిలబడడం కోసం అందరం జేఏసీలకు ఏర్పాటై పనిచేయడం కోసం మనమందరం కూడా చర్చించుకొని ఒక అభిప్రాయానికి రావాల్సిన అవసరం ఉన్నది ఆ దిశగా మనమందరం కలిసి ఉమ్మడిగా ముందుకు పోతే తక్కువ కాలంలో లక్ష్యాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మనం ఏ రాజకీయ లక్ష్యం కోసం అయితే తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించినామో ఆ రాజకీయ లక్ష్యం నెరవేరకపోగా మరింత సంక్లిష్టమైనటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం నిజానికి సందర్భం కూడా గుర్తు చేస్తున్న పెద్దలు ఉన్నారు మూడో దశ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం 96లో మొదలైనప్పటి నుంచి ఈరోజు వరకు కూడా తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టిన వాళ్ళు తెలంగాణలో బహుజన రాజ్యం అనే నినాదంతో తెలంగాణ ఉద్యమాన్ని మనం మొదలుపెట్టినాం తెలంగాణలో బహుజన రాజ్యం నినాదంతో తెలంగాణ ఉద్యమం మొదలైంది తెలంగాణలో బహుజన రాజ్యం నినాదంతో మొదలైన తెలంగాణ ఉద్యమము బహుజనుల నాయకత్వం నుంచి దురల నాయకత్వంలోకి పోయిన తర్వాత అది బహుజన రాజ్యం రాకపోగా బహుజనులను అణచివేసే దిశగా బహుజన సంపదను దోచుకునే దిశగా బహుజనులను నిర్లక్ష్యం చేసే దిశగా దాని కార్యాచరణ మొత్తం ఉంటుంది కాబట్టి ఏ రాజకీయ లక్ష్యం కోసం అయితే మనం తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినామో ఆ రాజకీయ లక్ష్యాన్ని సాధించడం కోసం బహుజనులు రాజ్యాధికారాన్ని సాధించడం కోసం ఈ రాష్ట్రంలో సమసమాజాన్ని నిర్మించడం కోసం దేశంలో సమసమాజాన్ని నిర్మించడం కోసం మనమందరం కూడా ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్ జై తెలంగాణ నిరంతర పోరాటం ద్వారానే సాధ్యమవుతుందని చెప్పి డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి నినాదాన్ని తీసుకొని ప్రధానంగా ఈనాడు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బీసీలు ఉద్యమించాలి వారికి తోడుగా ఎస్సీ ఎస్టీలని మైనారిటీస్ని కలుపుకొని
ఏదైతే బహుజన రాజ్యాధికారం కావాలని మనం కోరుకుంటున్నామో దానికి నాయకత్వం వహించాల్సినటువంటి సత్తా దమ్ము ధైర్యం బీసీలకు మాత్రమే ఉండాలి వారు మాత్రమే ముందుకు రావాలి డాక్టర్ బాబాసాహెబ్ చెప్పినట్టుగా వారు ప్రారంభించినటువంటి ఈ చైతన్య రథాన్ని ఎవరు కూడా వెనక్కి తీసుకొని పోవడానికి ప్రయత్నం చేయవద్దు చేత కాకుంటే అక్కడే వదిలేయండి కానీ వెనక్కి మాత్రం తీసుకెళ్ళండి తీసుకెళ్ళకండి అని చెప్పారు దానికి ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యతని మాన్య శ్రీ కాంతిరామ్ గారు వారు భుజాల మీద వేసుకొని చాలా వరకు దాంట్లో సఫలీకృతం అయ్యారు ఈనాడు బీసీలు ముందుకు రావాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను 20వ శతాబ్దం భారతదేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్యమానికి నాంది మూడు వాదాలు ఆనాడు భారతదేశంలో ఉండే ఒకటి గాంధీవాదం ఆనాడు గాంధీ గారి మాట వేదం భారతదేశంలో ఆయన వర్ణాశ్రమ ధర్మాన్ని కుల వ్యవస్థని పెంచి పోషించేటటువంటి వాదాన్ని ముందుకు తీసుకొచ్చారు రెండవది మార్క్స్వాదం కమ్యూనిస్టు వాదము వారు ఆర్థిక పరమైనటువంటి విప్లవం ఆర్థిక దోపిడీ ఆర్థిక సమానత్వం సామ్యవాదం కోసం అదొక పోరాటం అదే సమయంలో భారతదేశంలో ఉన్నటువంటి ఒక రుగ్మత కులము అంటరానితనం అనేటటువంటి ఒక దౌర్భాగ్య వ్యవస్థ దాన్ని విస్మరించినటువంటి గాంధీ లేదా మార్క్స్వాదానికి భిన్నంగా డాక్టర్ అంబేద్కర్ గారు సోషలిజం సమానత్వం సౌభ్రాతృత్వం స్వేచ్ఛ న్యాయం బహుజన రాజ్యాధికారం అనే నినాదంతో 20వ శతాబ్దంలో దాదాపుగా భారతదేశంలో ఒక సోషలిస్ట్ విప్లవాన్ని ఒక సాంఘిక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఆ సందర్భంగా మరి దాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ గారు చేసినటువంటి పోరాటాలు ఈ జాతికి వారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని మరి ప్రధానంగా స్వీకరిస్తూ మన సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు ఈశ్వరయ్య గారు మరి ప్రసంగించాలని వారిని కోరుతున్నాను సభకు చేసిన ప్రముఖులందరికీ నమస్కారాలు నిజానికి నేను మాట్లాడడానికి రాలేదు తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీతోని కొన్ని సంవత్సరాలు అసోసియేట్ అయ్యాను దాని తర్వాత కొంచెం బ్రేక్ వచ్చింది తర్వాత తెలంగాణ ప్రజల పార్టీ తోని అసోసియేషన్ అంటే భాగంగా కాదు కానీ అడ్వైజర్ అనే పేరు ఉండే దాని అడ్వైజర్గా ఉంటుంది ముఖ్యంగా మనము ఈరోజు ఈ ప్రజెంట్ సందర్భంలో అంబేద్కర్ వర్ధంతి జరుపుకున్నప్పుడు అతను ఈరోజున్న ముఖ్య సమస్యలు విషయాల గురించి అతను ఏమి భావించాడు ఏమన్నాడు అనే వాటి మీద ఫోకస్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం ముఖ్యంగా అంటే బ్రాడ్ విషయము మన రాష్ట్రమంతా చర్చించుకునే ఈ రోజుల్లో విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమం గురించి బ్రాడ్గా అంబేద్కర్ ఏమన్నాడు తర్వాత అతని అభిప్రాయాల ప్రకారము మన బహుజనులు ఎంతవరకు అర్థం చేసుకున్నారు ఎంతవరకు ముందుకు పోయారు తర్వాత వాన్లు వాళ్ళ అభిప్రాయాలతో తమ యొక్క లక్ష్యమైన రాజ్యాధికారం వైపు ఏ విధంగా మూవ్ అయ్యారు అనేది మనము చాలా క్లిష్టంగా శ్రద్ధగా లోతుగా అన్ని కోణాలతో మనం చర్చించాల్సి ఉంది కొంతకాలం కింద ఒక 2 సంవత్సరాల కింద
సూర్యపల్లి సుజాత మీద ఏమైనా అటాక్ జరిగిందట అయితే ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు దాని గురించి మనం మాట్లాడినాం ఆ సందర్భంలో నేను కూడా వచ్చాను మా కొల్లిగ్ రత్నం అనే అతను నన్ను పిలిచాడు అయితే ఈ సందర్భం ఈ విషయాన్ని తెలంగాణ ఉద్యమము లో ఏ విధంగా ఎందుకు బహుజనులు వెనకబడ్డారు అనేది దాని మీద నేను ఒక అభిప్రాయాన్ని వెలిబుచ్చాను విషయం ఏంటంటే అంబేద్కర్ చిన్న రాష్ట్రాల గురించి ఏమన్నాడంటే ఆ ప్రాంతము ఆ రాష్ట్రము కాబోయే రాష్ట్రం యొక్క బ్యాక్గ్రౌండ్ను బట్టి చిన్న రాష్ట్రాలుగా ఉండవచ్చు అని అన్నాడు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చాలా రోజుల కింద అంటే స్వతంత్రం రాకముందు చాలా రోజుల కింద ఒకే రాష్ట్రము ఒకే భాష ఉండాలని తీర్మానించింది ఆ యొక్క విధానాన్నే ముందుకు తీసుకెళ్ళింది అన్నట్టు దానివల్లనే మనకి నిజానికి వెస్ట్ బెంగాల్ ప్రాంతం నుంచి బ్రిటిష్ ప్రాంతం నుంచి ఒరిస్సా సెపరేట్ అయింది అయితే మనం బాగా బహుజనులు ప్రశ్నించుకోవలసిన విషయం ఏంటంటే ఇంత అంటే క్లియర్గా కాలేదా అది లేకపోతే ఆంధ్ర నాయకులు క్యాపిటలిస్టులు దాన్ని కింది మీద చేశారా అంబేద్కర్ ఏమన్నాడంటే చిన్న రాష్ట్రాలు కావచ్చు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించింది ఒకే రాష్ట్రం ఒకే భాష ఒకే రాష్ట్రం అతను వ్యతిరేకించలేదు ఓకే అన్నాడు కానీ చిన్న రాష్ట్రాలకు బ్యాక్గ్రౌండ్కి వారికి స్వతంత్రంగా డెవలప్ కావడానికి అవకాశాలు ఉండాలన్నాడు సో ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకొని చాలా తీవ్రంగా మూమెంట్ తీయలేదని నా అభిప్రాయం ఈరోజు కానీ అప్పుడు కానీ కాంగ్రెస్ నాయకత్వం మనకి మొట్టమొదటి నుంచి బహుజనులు కాంగ్రెస్ నాయకత్వాన్ని రెడ్లు అన్లు వీళ్ళు మన్ని చలాయిస్తున్నారని తెలుసు వాళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని తర్వాత తెలంగాణ ఉద్యమము మన బహుజనుల కిందికి పోకుండా ఏ విధంగా చూస్తారు ఆ విషయం వస్తే మళ్ళీ వెనక్కి పోతారు సో నేననేది ఏంటంటే నేను ఆ సభలో ఏం ఎక్స్ప్రెస్ చేశానంటే మన బహుజనులు అంబేద్కర్ విషయం అంబేద్కరు ఏ విషయాల మీద ఏం మాట్లాడాడు అతను నేను అనుకుంటున్నది ఏంటంటే అతను ఒక మన ఎస్టీస్ గురించి చదవలేదు వాళ్ళ గురించే మాత్రమే పట్టుకోలేదు అన్ని కులాల్లో పీడించబడుతున్న స్త్రీల గురించి బాగా మాట్లాడాడు మీకు తెలుసు పితృసమయ వ్యవస్థలో అన్ని కులాలలో ఉన్న స్త్రీలు అంతపడతారు అనే స్త్రీల గురించి నేను ఫెమినిజం కొన్ని రోజులు చెప్పాను మా యూనివర్సిటీలో సో అదేవిధంగా అగ్రికల్చర్లో ఈనాడు మనం కన్సాలిడేషన్ ఈ మన మూడు బిల్లులు వచ్చినాయి కదా మూడు బిల్లుల్లో వచ్చినాయి కానీ అసలు ఆ బిల్లులో ఉన్నది నిజమే ఇది మన వ్యవసాయదారులకు అనుకూలంగా వాళ్ళు ఇష్టం ఉన్నది పోయి అమ్ముకోవచ్చు అసలు ఎంఎస్పి కంటే ఎక్కువ ధర కూడా అమ్ముకోవచ్చు అని బాగానే ఉంది అందులో కానీ వాళ్ళని తయారు చేసేలా వ్యవసాయదారులను ఆ విధంగా బయటికి పోయి వాళ్ళు ఇష్టం ఉన్న ధరకి అమ్ముకోవడానికి తయారు చేయకముందే ఏం చర్చించకముందే ఓ మూడు బిల్లు అని చెప్పారు అంటే వాళ్ళ ప్రజెంట్స్కి ఏం భయం అయిందంటే ఎంఎస్పి కూడా పోతుంది ఎంఎస్పి గ్యారంటీ పోతుంది మా స్వతంత్రం ఉంది ఎక్కడ స్వతంత్రం ఉంది తనకి స్వతంత్రం కాదు శక్తి కావాలా సామర్థ్యం కావాలా ఆ కొత్త రేట్లు కానివ్వండి పొందడానికి సో అయితే పెద్ద చాలా రోజుల కిందనే అంబేద్కరు కన్సాలిడేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ కావాలన్నాడు అంటే కొన్ని సంవత్సరాల కింద నేను అనుకుంటా 60-70 సంవత్సరాల కిందనే మన దేశంలో క్షమతాలు చాలా చిన్నగా ఉంటాయి ఇప్పుడు అన్ని సంవత్సరాలు 80 సంవత్సరాల తర్వాత ఇప్పుడెట్లా ఏ విధంగా కన్సాలిడేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ కావాలా ఎంత అత్యవసరమో అని మనం గమనించాలా అసలు ఈ బిల్లులు వచ్చినాయి అసలు కమతాలు ఎట్లా ఉన్నాయి మన ఏంది మనకి 1950లో కాంగ్రెస్ ఏర్పాటు చేసింది పిఎస్ అప్పు కాంగ్రెస్ కమిటీ అగ్రేజ్ అండ్ గ్రూప్ కమిటీని ఏర్పాటు చేసింది వాళ్ళు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఏంటంటే
జాగిర్దారీ జమీందారీ అబాలిక్ చేయాలా, టెనెంట్ తిరిపం తీసుకురావాలా, తర్వాత మన ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ జరగాలని చెప్పినాను. కానీ అందులోనే ఏం చెప్పారంటే కన్సాలిడేషన్ ఏ విధం ఏది ఏ విషయాన్ని అయితే అంబేద్కర్ హైలైట్ చేశాడో ఎత్తి చూపాడో చాలా చిన్న చిన్న కమతాలు ఉన్నాయని చెప్పాడో ఆ మూడవ ప్రోగ్రామ్ ఏంటంటే కన్సాలిడేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ కావాలన్నాడు. దాని తర్వాత కోఆపరేటివ్స్ అగ్రికల్చర్ కోఆపరేటివ్స్ కావాలన్నారు ఐపీఎస్ఎఫ్ కమిటీ. సో ఆ విధంగా అంబేద్కర్ను మనం ఒక బ్రాడ్ ఫిగర్గా చూడాల. ఒక వర్గానికి తప్పకుండా మన దేశంలో ఉన్న సోషల్ విషయాల మీద చాలా కొట్లాడాడు. మార్క్సో ఆర్థిక మార్క్సిస్ట్లో ఆర్థిక విషయాలకు ప్రాధాన్యత ఇచ్చారు, తర్వాత అంబేద్కర్ సోషల్ విషయాలకి ప్రాధాన్యత ఇచ్చారు, నిజమే. కానీ మనము ఇంకా ముందుకు పోయి అసలు అంబేద్కర్ అంటే ఏం ఫిగరు ఒక చెప్తున్నా, 1916 కొలంబియా యూనివర్సిటీలో అతను సెమినార్ పేపర్ కుల నిర్మూలన మీద సెమినార్ పేపర్ ప్రజెంట్ చేశాడు. అంటే వెస్ట్రన్ కంట్రీస్లో ఒక కోర్సే ఒక సెమినార్ కోర్స్ అంటారు దాన్ని. సో అంత లోతు అంటే సోషల్ విషయాలని కాదు ఆర్థిక విషయాలని కూడా అతను క్షుణ్ణంగా కష్టంగా అసలు ఎట్లా చేశాడో అది మనం నిజంగా అనుకుంటాం. మనం దేవుణ్ణి పూజిస్తా అని పూజించగానే సరే ఇతను పూజించాలా, ఇతని గురించి తెలుసుకోవాలా, అది ఎట్లా చేశాడు, ఆ పనులు ఎట్లా చేశాడు అనేది మనం గ్రహించాలా. సో మనం ఈనాటి ఈ తెలంగాణ ఉద్యమంలో నా ఉద్దేశం ఏంటంటే ఒక ప్రాంతంలో అందరూ స్త్రీలు పురుషులు మన యూత్ అంటే అన్ఎంప్లాయిడే, ఉద్యోగం రాకుంటే యూత్ అయినలు అంతే. మన వీళ్ళు 1200 మంది కొట్లాడినప్పుడు అతనితో చూసి ఆ పరిస్థితి చూసి చేయాలా ముందుకు పోవాలా, ఆ విధంగా నా ఉద్దేశంలో జరగలేదు. ఏమైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొట్లాడమో కోప్పడమో ఇవన్నీ మాట్లాడుతుంటే ఏమవుతుండదంటే అతను ఒక జనరల్ ఫిగర్ అవుతున్నాడు. మనమేమి క్రిటిసైజ్ చేస్తున్నాం, దొరలకి సంబంధించిన వ్యక్తి, దొరల లీడర్షిప్, కానీ మాట్లాడేది మాత్రము పెద్దగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా మన బహుజన లీడర్స్ ఒక ప్రాంతానికి సంబంధించిన అన్ని విషయాల గురించి మాట్లాడి అప్పుడు మన రాజ్యం చర్చించి ఈ ప్రాంతానికి సంబంధించిన విషయాలను చర్చించి ఈ ప్రాంతం యొక్క లీడర్షిప్ అనేది తమ గుర్తులోకి తీసుకుంటారు. ఇది సమస్య. అట్లే జరిగింది ఈ విధంగా ఆ విధంగా. అందుకోసమే దొరలకి చెట్టు మన అసలు నిజానికి ఏంది మన దొరలు అంటే రేట్లు కావాలి, దేవుళ్ళు ఎట్లా అవుతారు, అది 0.5 ఎంతో ఉంది, ఎట్లా చేయాలన్నది మనకు వస్తుంది. రాజాధికారులు లేకున్నా కూడా బహుజనులు బాగుపడాలి, సంక్షేమం బాగుండాలి, ఏదన్నా కూడా మొత్తం మీద ముందు ఉండాలి. ముందు ఉండాలంటే ఆ ప్రాంతానికి సంబంధించిన అన్ని వర్గాలకు సమకుంటున్నాడు వాడు అంటే అతనికి గవర్నమెంట్కి డబ్బులు వస్తున్నాయి. తర్వాత కానీ మరి అమ్ముకున్న ఒక ఇదొక ఫ్యాక్టే కదా, కొత్తగా కొనేవాడు తను దానివల్ల లాభం తీసుకోవచ్చు, ఎట్లా తీసుకొస్తున్నాడు వాడు అనేది మనకు క్వశ్చన్ చేసుకోవాలి. అయితే అంటే దాని యొక్క ప్రభుత్వం యొక్క అసమర్థతతో ఇవరకు కూడా పోతుంది. ఇదివరకు కొన్ని మన దేశంలో వచ్చినాయి కూడా, సక్సెస్ అయినాయి కూడా. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ సామాన్యంగా కమ్యూనిస్టులు కానీ కమ్యూనిస్టులు చాలా వెనుకబడిపోయాడు. అందుకు కొత్తగా ఆలోచించడంలో కమ్యూనిస్టులు చాలా వెనుకబడిపోయారు నిజాన్ని. ఆ సభలో ప్రధానమైనటువంటి నినాదము సమీకరించండి, బోధించండి, పోరాడండి. ఈ మూడు నినాదాలతోటి స్థాపించినటువంటి ఆ సభ దానికి ప్రేరణగా ఆంధ్రాలో ఆదివారం ఇప్పుడు కూడా చాదర్ఘాట్లో మనకి ఆ బ్రిడ్జ్ దగ్గర ఉంటుంది. నేను 1987-88 నుంచి కూడా అదే చాదర్ఘాట్ సభలో ఈ షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అక్కడ మేము హెడ్ ఆఫీస్గా పెట్టి పనిచేయడం జరిగింది. అందులో మరి ఎస్సీ ఎస్టీ పిల్లలకు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, మరి వారికి విద్యాబోధన ఇటువంటి కార్యక్రమాలు ఉండేవి. తర్వాత ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మనం భవన్ కట్టించమని అడిగాము. లోవర్ ట్యాంక్ బండ్ ఆ కింద అది అంబేద్కర్ భవన్ కూడా కట్టడం జరిగింది. అది కూడా మీ ఆర్గనైజేషన్ ద్వారానే ఎన్టీ రామారావు గారిని కలవడం అది సాధించడం జరిగింది. సరే తర్వాత ప్రధానంగా ఇప్పుడు పెద్దలు అంటే తమ్ముడని సంబోధిస్తాను నేను, భీమరావు గారు, వారు ఎల్జేపి లోక్ జనశక్తి పార్టీ భారతదేశంలో దళితుల కోసం అహర్నిశలు వారి రాజకీయ జీవితం అంతా కూడా ఎస్సీ ఎస్టీలకి బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా
పార్లమెంట్ లో గళమెత్తి పోరాటం చేసినటువంటి మహాయోధుడు రామ్విలాస్ పాస్వాన్ గారు. వారి యొక్క అనుచరులు ఆ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో నడుపుతున్నటువంటి మరి చిన్నవాడు పెద్దలని అనకూడదు, ఆశీర్వాదమే చేయాలి కానీ పొగడ్త చేయకూడదు. అయినప్పటికీ కూడా తాను ఒంటరి పోరాటం చేస్తూ ఇక్కడ ఆ ఉద్యమాలను కొనసాగిస్తున్నటువంటి మహావ్యక్తి, వృత్తిరీత్యా ఆయన న్యాయవాది కాబట్టి మరి మన రాజ్యాంగం గురించి మాట్లాడాలని చెప్పి వారిని కోరుతున్నాను. మరి రాజ్యాంగ రచనా సమితి అధ్యక్షులుగా బాబాసాహెబ్ని 1947 ఆగస్టు 27 తారీఖు నాడు వారిని నియమించడం, 1949 నవంబర్ 26 నాడు వారు రాజ్యాంగ ముసాయిదాని భారత పార్లమెంట్లో ప్రవేశపెట్టడం, 1950 జనవరి 26 నాడు ఆమోదం పొందడం, దాదాపుగా 114 రోజులు సుదీర్ఘమైనటువంటి చర్చోపచర్చల తర్వాత ఆ రాజ్యాంగం ఆమోదించబడింది. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం, ఎవరో సాహసించి రాయలేనటువంటి రాజ్యాంగం. కేవలం 5 నెలల్లోనే వారు రచించారు 395 మరి అధికరణలు, 8 షెడ్యూళ్ళతో ఉన్నటువంటి ఈ మహోత్కృష్టమైనటువంటి రాజ్యాంగం. దాన్ని భారతదేశానికి అందించినటువంటి మహానుభావులు డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారు, ఈయన కూడా అంబేద్కర్ గారి అంశంలోనే భీమరావు వారు పేరు పెట్టుకున్నారు భీమరావు గారు. సో రాజ్యాంగం మీద వారు ప్రసంగించాలని కోరుతున్నాను. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.